రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తారు ఒక సాంప్రదాయాన్ని అనుసరించి యశోదాది గోపికలు పూర్వజన్మలో నిరాకారవాదులుగా ఉండేవారు దానిలో వారికేమో తృప్తి కలగలేదు అందుచేతనే బృందావనంలో శ్రీకృష్ణుని సాంగత్యంలో ఆటపాటలతో పరమానందం పొందారు ఒకరోజు కృష్ణుడు వారితో మీకు నిత్యధామాన్ని చూపిస్తాను రండి యమునలో స్నానం చేద్దాం అని అన్నాడు యమునలో మునక వేయగానే వారికి గోలోక దర్శనం కలిగింది తర్వాత అఖండ జ్యోతిని దర్శించారు అప్పుడు యశోద ఏ విధంగా అంటుంది ఓ కృష్ణ ఇక మీదట వీటిని ఏవి కూడా నేను చూడాలనుకోవడం లేదు ఇప్పుడు నీ మానవ రూపాన్నే చూడాలి అనుకుంటాను నిన్ను ఒడిలోకి తీసుకోవాలి గోరుముద్దలు తినిపించాలి ఈ విధంగా భగవంతుడు అవతార పురుషులలో అధికంగా వ్యక్తం అవుతాడు అందుచేతనే అవతార పురుషులు దేహధారణ చేసినప్పుడు భక్తులు వారిని పూజించి సేవించాలి ఇలా అంటూ రామకృష్ణుల వారు అంటారు ఆ ఇంట్లో ఒక గది ఉన్నది తెల్లవారిగానే ఆయన అందులో దాక్కుంటాడు అక్కడ గది అంటే శరీరం అన్నమాట ఆ శరీరంలో దాక్కుంటాడంట అంటే భగవంతుడు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు అన్నమాట అవతార పురుషులు వచ్చినప్పుడు మిగిలిన వారిలాగానే ఉంటుంది వారి ప్రవర్తన కూడా ఇంకా చెప్తున్నారు అవతార పురుషులను అందరూ గుర్తించలేరు దేహం ధరిస్తే రోగశోకాలు ఆకలి దప్పులు అన్నీ ఉంటాయి వారు కూడా మనలాంటి వారే అని అనిపిస్తుంది సీతా వియోగం భరించలేక రాముడు విలపించాడు పంచభూతాల బంధనంలో చిక్కుపడి బ్రహ్మం విలపిస్తోంది పురాణాల్లో ఒక కథ ఉంది వరాహ అవతారంలో మహావిష్ణువు హిరణ్యాక్షుని వధించాడు తర్వాత తన పిల్ల పాపలకు పాలు పట్టడంలోనూ వాటిని పోషించడంలోనూ కాలం గడపసాగాడు వైకుంఠానికి వెళ్ళాలన్న ఆలోచనే రాలేదు చివరకు శివుడు వచ్చి తన త్రిశూలంతో ఆ వరాహకాయని చీల్చి చంపేశాడు అప్పుడు విష్ణువు హా అంటూ నవ్వుతూ తన నిజవాసానికి వెళ్ళిపోయాడు అవతార పురుషుల పట్ల ప్రేమ కలిగితే చాలు గోపికలకు ఎటువంటి ప్రేమ ఉండేది రాస క్రీడలో రాసక్రీడలో శ్రీకృష్ణుడు అంతర్ధానం అయినప్పుడు గోపికలు పిచ్చివాళ్ళే అయిపోయారు వృక్షాన్ని చూసి నువ్వు ఒక తపస్వివే అయి ఉంటావు నువ్వు తప్పక కృష్ణుడిని చూసి ఉంటావు లేదంటే ఇలా నిశ్చలంగా సమాధి స్థితిలో ఉండడం నీకు ఎలా సాధ్యం అని అన్నారు పచ్చిక బయలును చూసి నువ్వు ఖచ్చితంగా కృష్ణుని దర్శించి ఉంటావు అలా కాకుంటే ఇలా రోమాంచితవై ఉండడానికి కారణం ఏంటి నిశ్చయంగా నువ్వు అతడి స్పర్శ పొంది ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నావు అని అంటారు మాధవీలు అతను చూసి మా మాధవుణ్ణి తిరిగి ఇచ్చాయి అని ప్రార్థిస్తారు గోపికలు ప్రేమోన్మాదంలో మునిగి ఉండేవారు అక్రూరుడు వచ్చి శ్రీకృష్ణ బలరాముళ్లను తోడ్కొని మధురకు వెళ్ళడానికని రథం ఎక్తాడు గోపికలు రథచక్రాలను పట్టుకొని దాన్ని కథలనివ్వకుండా చేస్తారు ఈ విధంగా చెప్తూ రామకృష్ణుల వారు ఒక పాట పాడుతారు అన్నమాట వదలండి వదలండి ఓ వెర్రులార రథచక్రముల నేల లాగి పట్టెదరు చలింప చేయునవి చక్రంబుల ఎవ్వాని తలుపుచే ఎల్ల భువనములు కదులుచున్నవి వాని గతి తప్పకుండా కృష్ణుడే వాని నడిపించువాడు అంటే నిజానికి మనకి చక్రాలు రథాన్ని నడిపిస్తున్నట్టు కనిపించినా నిజానికి ఎవరు నడిపిస్తున్నారు ఈ జగత్తుని ఈ ప్రపంచాన్ని భగవంతుడే నడిపిస్తున్నాడు మనకు బయటికి చూడడానికి ఎన్నో విధాలుగా ఎంతోమంది నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది నిజానికి నడిపిస్తున్నది ఎవరు భగవంతుడే ఇంకా రామకృష్ణుల వారు ఈ పాట పాడిన తర్వాత అంటారు చలియింప చేయునవి చక్రంబుల ఆహా ఈ పలుకులు నా మనస్సును ఆకట్టుకుంటున్నాయి మరొక సందర్భంలో రామకృష్ణుల వారు అంటారు పాత పాటలే సరైనవి పంచవటిలో నేను నాంగ్టా వద్ద పలు పాటలు పాడేవాడిని నాంగ్టా అంటే తోతాపురి ఈ విధంగా అంటూ ఒక పాట పాడి వినిపిస్తున్నారన్నమాట జీవుడా యుద్ధానికి సంసిద్ధుడవు కమ్ము యోధుడి వేషంలో యముడు నీ ఇంట ప్రవేశించాడు ఎవరిని దోషించగలను నేనెవరిని తప్పెంచగలను నేను త్రవ్విన నూతి లోపల మునుగంగా ఇలా కొన్ని పాటలు పాడి వినిపిస్తున్నారుమాట ఇంకా చెప్తున్నారు నాంగ్ట ఎంతో గొప్ప జ్ఞాని పాటల భావం అర్థం చేసుకోలేకపోయినా సరే విలపిస్తూ ఉండేవాడు పాటల్లోని విషయం ఎంత గొప్పగా ఉంది అంటూ మళ్ళీ మరొకటి చెప్తున్నారు ఓ జీవుడ నువ్వు లక్ష్మీ వల్లభుడైన శ్రీమన్నారాయణుని ధ్యానించు అప్పుడు నువ్వు అత్యంత భయంకరుడు అయిన యమధర్మరాజు నుండి కూడా భీతి రహితుడివైపోగలవు అంటే ఈ పాటల్లో ఒక అర్థం యుద్ధానికి సంసిద్ధుడు కమ్ము యోధుడి వేషంలో యముడు నీ ఇంట ప్రవేశించాడు ఏ విధంగా మనం సంసిద్ధం కావాలి ఆధ్యాత్మిక జీవితంలో కొంతైనా మనం పురోగతి చెందే ప్రయత్నం చేస్తే అప్పుడు మనం సంసిద్ధంగా ఉన్నట్టు అప్పుడు మరణం వచ్చినా ఇబ్బంది ఉండదు ఎవరిని దూషించగలను నేను ఎవరిని తప్పెంచగలను నేను త్రవ్విన నూతి లోపల మునుగంగ అంటే మన భవిష్యత్ అంతా కూడా మనమే తయారు చేసుకుంటున్నాం మనం చేసిన ఆధ్యాత్మిక సాధనలు బట్టి మనం చేసిన కర్మలు బట్టి మన భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మనం ఎవరిని కూడా దూషించాల్సిన అవసరం లేదు మన జీవితం అన్నది మనం ఏ విధంగా తీర్చిదిద్దుకుంటున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది పద్మలోచన్ ఎంత గొప్ప పండితుడు రాంప్రసాద్ పాటలు నేను పాడినప్పుడు అవిని విలపించేవాడు ఇలాంటూ రామకృష్ణుల వారు ఇంకా చెప్తున్నారు ఒక ఫలానా చోటును సూచించి అక్కడ ఎవ్వరూ భగవన్నామ స్మరణ చేయడం లేదని నాతో ఒకరు చెప్పారు ఇది అతడు చెప్పగానే భగవంతుడు ఒక్కడే సమస్త జీవ జగత్తులుగా విరాజుల్లుతున్నట్లు దర్శించాను నీళ్ళలో అసంఖ్యాకమైన బుడగల్లాగా నీటిలో కనిపించే ప్రతిబింబాల్లాగా చూశాను పైగా అసంఖ్యాకమైన గుళికలుగా ఉండినట్లు కూడా చూశాను ఒకసారి నేను కామార్పుకూర్ నుండి భరద్వాన్కు వెళ్తున్నాను దారిలో ఒక మైదానం ప్రక్కన ఒక విశాలమైన పచ్చిక బయలు కంటపడింది దానిలో జీవజాలం ఆహారం ఎలా తింటుందో ఎలా జీవిస్తూ ఉందో చూడాలి అనుకున్నాను ఒకే పరుగును వెళ్ళాను అక్కడ చీమలు బార్లు బార్లుగా ప్రాకుతున్నాయి అన్ని చోట్ల కూడా చైతన్యమయంగా చూశాను పొరలు పొరలుగా అమరిన రేకులు గల పలు రకాల పువ్వుల వలె చూశాను చిన్న పెద్ద నీటి బుడగల్లాగా కూడా చూశాను ఈ విధంగా రామకృష్ణుల వారు దైవీ దర్శనాల గురించి వివరిస్తూ భావపరోశులవుతారన్నమాట తర్వాత కొంత సమయం తర్వాత రామకృష్ణుల వారు జగన్మాతతో అంటున్నారు అమ్మా నాకు తెలుసుకోవాలని కూడా లేదు నీ పాదపద్మాల పట్ల నాకు శుద్ధ భక్తి మాత్రం ఉండనివ్వు కేవలం అద్వైత జ్ఞానమా ఈ నేను ఉన్నంత వరకు నువ్వు ఉన్నావు పరమహంస ఒక బిడ్డ వంటి వాడు కదా బిడ్డకు తల్లి అక్కర్లేదా ఏమిటి అంటే ఇక్కడ రామకృష్ణుల వారు పూర్తి అద్వైత జ్ఞానం కాకుండా ఈ భక్తునిగానే ఉండాలని పదే పదే ప్రార్థిస్తున్నారు మాట జగన్మాతతో జ్ఞానిగా ఉండడానికి వారు తన యొక్క ఇష్టతను చూపించట్లేదు ఎప్పుడు కూడా భక్తునిగానే కొనసాగాలి అనుకుంటున్నారు కాబట్టి అమ్మతో అంటున్నారు మాట పరమహంస కూడా ఒక బిడ్డ వంటి వాడు కదా బిడ్డకు మరి తల్లి అవసరం ఉంది కదా అందుకే నాకు ఆ భావమే ఇష్టం అని చెప్తున్నారన్నమాట అందరికీ నమస్కారం